ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జగన్మోహన్ రెడ్డి నిర్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తీసేసి ఆ స్థానంలో క్యాపిటల్ సిటీని నిర్మించాలి అనేటువంటి ప్లాన్ చేశారని, కానీ అది బెడిసి కొట్టింది అంటూ ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జగన్మోహన్ రెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తీసేసి ఆ స్థానంలో ఆయన క్యాపిటల్ సిటీని నిర్మించాలని ప్లాన్ చేశారు, కానీ అది బెడిచి కొట్టింది అంటూ కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏంటి సార్, నిజంగా అసలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తీసేసి ఆ స్థానంలో క్యాపిటల్ సిటీని నిర్మించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారా? ఒకవేళ ప్రయత్నం చేస్తే అది ఎందుకు విఫలమైంది అంటే ఏం చెప్తారు? భయంకర్. జగన్మోహన్ రెడ్డి ఎంత భయంకర్, ఆయన ఆలోచనలు ఎంత భయంకరమైన ఉంటాయో సుబ్బన్న చెప్పాడు. నేను ఏదో ఛానల్లో ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడుతూ, అసలు ఎవరికీ రానటువంటి భయంకరమైన ఆలోచనలు వచ్చేవాడే జగన్మోహన్ రెడ్డి అని తేల్చి పారేశాడు. ఎందుకంటే మనం చరిత్రలో చూసాం, ఆయన ఎవరో ఒక చక్రవర్తి రాజధానిని ఢిల్లీ నుంచి కోల్కత్తా మార్చాడని, మళ్ళీ కోల్కత్తా నుంచి ఢిల్లీ మార్చాడని, ఈ మార్పిడిలోనే కొన్ని వేల మంది చనిపోయారని, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇప్పుడు ఇది కూడా అదొక చరిత్రగా మారింది. ఇంకో పేరు కూడా ఉంది కదా సార్, పిచ్చి తుగ్లక్ అని. అవును, జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు తుగ్లక్ 2.0 అని విమర్శలు కూడా మనం చూసాం. కొంతమంది అసలు జగ్లక్ అనే కొత్త పేరు కూడా పెట్టిన దీంట్లో. ఇది దీనివల్లే, ఏది అమరావతిలో రాజధానిని మూడు ముక్కలు చేసి అటు విశాఖపట్నం తీసుకుపోవటం, నెక్స్ట్ ఇదేదో కర్నూలు న్యాయ రాజధానిని, అది ఈ విధంగా మారిన దీంట్లో. ఇప్పుడు ఇవాళ సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాటలు, ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి, జగన్ ప్రభుత్వానికి ఫస్ట్ చీఫ్ సెక్రటరీ ఆయనే, ఏ రికోరి తెచ్చుకున్నటువంటి ఆయనే చెప్తున్నాడు ఇతని భయంకరమైన మనస్తత్వం గురించి. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేయడం ఏంటి? ఆ స్టీల్ ప్లాంట్కున్న 30,000 ఎకరాలు క్యాపిటల్కి వాడేసుకుందామనే ఆలోచన ఎవరన్నా చేస్తారా? అదేమంటే అది విశాఖ నడిబొడ్డునుంది, అదేదో పొల్యూషన్ ఉంది, నడిబొడ్డున పొల్యూషన్ ఫ్యాక్టరీ పెట్టుకుంటారా అనేదో వ్యాఖ్యలు చేసినట్టు, స్టీల్ ప్లాంట్లో పొల్యూషన్ ఎందుకు ఉంటుందని ఈయన అడిగినట్టు, ఆయన మాట కాదన్నాడు అని చెప్పి ఈయన ఏదో చులకనగా మాట్లాడినట్టు, జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలకి వంతపాడే అధికారులే సమర్థులని, ఆయన మాటలకు అడ్డం పడే అధికారులు అసమర్థులుగా చేతగాని వారుగా చులకనగా చూస్తాడనేది కూడా ఆయన నిన్న మాట్లాడిన మాటలు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సార్ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి అసలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా నేనే అడ్డుకున్నాను, లేదంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విశాఖ అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేసేది అంటూ ఆయన డబ్బాలు కొట్టుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మరి ఎక్కడ అది కాదు కదా. ఇప్పుడు ఆయన మొన్న సిద్ధం సభలు ఎన్నికల ప్రచారంలో విశాఖ వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు, అసలు ఇంతవరకే ఆయన ఏనాడు స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవలేదు. అవును, నీకు 1500 రోజులుగా వాళ్ళు ఉద్యమం చేస్తున్నా, ఇక్కడ ఈ అమరావతి రైతులు మహిళలు వీళ్ళు 1600 రోజులుగా చేస్తున్నా, ఏనాడు వాళ్ళని పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు, వాళ్ళ శిబిరానికి వెళ్ళిన పాపాన పోలేదు. అక్కడ కూడా అంతే, విశాఖ స్టీల్ అక్కడ ఎన్నికల ప్రచారంలో విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఇక విధి లేని పరిస్థితుల్లో ఈ మీటింగ్ అక్కడ జరుగుతున్నప్పుడు కార్మికులంతా దగ్గరకు వచ్చి మాట్లాడితే, స్టీల్ ప్లాంటా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారా అన్నట్టుగా ఆయనకి తెలియనట్టుగా మాట్లాడిన విధానం, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు బిత్తరపోయారన్నమాట. ఏంటి, దేశం మొత్తం దీని మీద చర్చ జరుగుతోంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటానని ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రే చెప్పాడు, ఆయన అసలు అక్కడికి వచ్చి షర్ముల దీక్షలో కూడా పాల్గొన్న దీంట్లో. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకే అంత కన్సర్న్ ఉంటే సొంత రాష్ట్ర సీఎం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నాకు తెలియదే అన్నాడంటే నీకు అర్థమైపోవాలా? అంటే ఏంటి, స్టీల్ ప్లాంట్ని కబ్జా చేద్దామనే ఆలోచన. ఓకే, విశాఖ నడిబొడ్డును ఉన్నటువంటి ఆ 30,000 ఎకరాలు దానిపైన ఈయన కన్నుపడింది.
అది దగ్గర దగ్గర నీకు 100,000,000,000 సంపద. ఏది కొన్ని వందల మంది దానమిచ్చిన భూమి, రైతులు దానమిచ్చినటువంటి భూమి. విశాఖ స్టీల్ అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అదొక ఉద్యమం, పోరాటం, అదొక పోరాటం, అదొక సెంటిమెంట్ అన్నమాట. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నీకు వరంగల్లో చనిపోయారు, హైదరాబాద్లో చనిపోయారు, సిద్దిపేటలో చనిపోయారు. ఎందుకంటే వాళ్ళకేం సంబంధం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అంతగా భావోద్వేగాలతో ముడిపడిన అంశం అది. ఇప్పుడు 1,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులకు అందులో ఉద్యోగాలు ఇవ్వాలా, వాళ్ళకి పునరావాసం కల్పించాలా, వాళ్ళకి వైద్యశాలలు నిర్మించాలా, వాళ్ళతో చేసుకున్నటువంటి ఒప్పందాలేమీ అమలు కాలేదు. లాభాల బాటలో ఉన్నటువంటి విశాఖని నష్టాల్లోకి నెట్టారు. వాజ్పేయి ప్రధానిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ నష్టంలో ఉన్నప్పుడు ప్రధాని వాజ్పేయిని ఒప్పించి చంద్రబాబు కొంత అమౌంట్ తెప్పించాడు. నష్టాల్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్ళీ లాభాల్లోకి వచ్చేలా చేశారు. అటు సింగరేణి క్యాలరీస్కి అలాగే చేశారు, ఇటు విశాఖ స్టీల్కి అలాగే చేశారు. ఇవి రెండు కూడా అటు తెలంగాణలో సింగరేణి క్యాలరీస్ ఎలాగో విశాఖలో స్టీల్ ప్లాంట్ అలాగా ముడిపడిన అంశాలు అన్నమాట. ఓకే, నష్టాల ఊబిలో ఉన్నటువంటి వాటిని ఎలా లాభాల బాట పడుతుందో చేయాలి. ప్రభుత్వం చేయాల్సింది అదైతే వాళ్ళు ఏం చేస్తున్నారు, గంపగుత్తగా దాన్ని డిజిన్వెస్ట్మెంట్లోకి నెట్టేసి పెట్టుబడుల ఉపసంహరణ కింద దాన్ని తెచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ భూముల కోసమో, అక్కడ ఉన్నటువంటి ఆ నష్టాలను భర్తీ చేసుకోవడం కోసమో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల్లో కొన్ని అన్నమాట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం ఎంపీల పైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని బీజేపీ కార్యకర్తలు నాయకులే అడ్డుకుంటున్న పరిస్థితుల్లో మనం చూసాం 1,500 రోజుల పోరాటం, అక్కడ బీజేపీని గెలిపించిన పరిస్థితి. ఇవాళ అక్కడ ఎంపీల పైన బృహత్తర బాధ్యత ఉన్న నేపథ్యంలో నిన్న కూడా నీకు స్టీల్ మినిస్టర్ ఆయన ఎవరు, కుమారస్వామి, ఉక్కు శాఖ మంత్రిని పురంధేశ్వరి, అటు సీఎం రమేష్, రాజమండ్రి అనకాపల్లి ఎంపీలు బీజేపీ నాయకత్వంలో వెళ్ళి కలిసి ఈ స్టీల్ ప్లాంట్ పైన ప్రజలు కోరుకునే పరిష్కారం తీసుకురావాలా, ప్రైవేటీకరణ ఆపాలి, నష్టాల్లో నుంచి అది లాభాల్లోకి వచ్చేటట్టుగా దానికి క్యాప్టివ్ మైండ్ సేవ్ కేటాయించడం, ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం, అది ఎంత చాలా తక్కువ నష్టంలో ఉందన్నమాట. ఏది విశాఖ స్టీల్ ప్లాంట్ 1,000 కోట్ల నష్టంలో ఏమీ లేదు. నిజం చెప్పాలంటే అద్భుతమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాలు ఏదైతే కన్నుబడిందో దాన్ని మించిన ల్యాండ్ బ్యాంక్ ఇంకోటి లేదన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ ఆపుద్దనే విశ్వాసం అటు ప్రజల్లో, ఇటు ఎంపీల్లో, తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిలో ఉందన్నమాట. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత భయంకరమైన ఆలోచన చేశాడో ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంకోసారి బయటపెట్టారు. ఇది స్టీల్ ప్లాంట్నే ఎత్తేయాలని చూశారని విశాఖ స్టీల్ భూములను మరి జగన్మోహన్ రెడ్డి గద్ద ఎత్తుకుపోయేదని, అలాంటి పరిస్థితుల్లో భయంకరమైన ఆలోచనలు చేసే భయంకరమైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పాడు. ఎవరికన్నా వచ్చుద్దా ఈ ఆలోచన, రాజధాని మూడు ముక్కలు చేయాలన్న ఆలోచన? ఎక్కడో సౌత్ ఆఫ్రికా ఎగ్జాంపుల్ చెప్తాడు. ఎవరికన్నా వచ్చుద్దా ఈ ఆలోచన, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎత్తేద్దాం, ఆ భూముల్లో క్యాపిటల్ కడదామని? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.